ప్రసాదం వాగులో కొట్టుకుపోయిన తల్లి కూతురు. తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలోకతలం చేస్తున్నాయి. గత 5 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కుమంటున్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది వాగులు దాటే ప్రయత్నం చేస్తూ ప్రాణాలకు మీదిగా తెచ్చుకుంటున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాయలపల్లి గ్రామ పంచాయతీ కుమ్మరిపాడులో విషాదం చోటు చేసుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటుతూ తల్లి కూతురు కొట్టుకుపోయారు. కుమ్మరిపాడకు చెందిన కొందరు మహిళా వ్యవసాయ కూలీలు పొరుగు గ్రామానికి పనికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లే దారిలో వాగు దాటాల్సి వచ్చింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 10 మంది కూలీలు ఒకరి చేతులు మరొకరు జాగ్రత్తగా పట్టుకుని దాటేందుకు ప్రయత్నించారు. వాగు మధ్యలోకి రాగానే వరద ఉధృతి పెరిగింది. దీంతో తల్లి కూతురు వాగులో కొట్టుకుపోయారు. వాగు సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కూతుర్ని కాపాడారు. తల్లి వాగులో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన మహిళ కోసం గాలింపులు చేస్తున్నారు.